కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణాన్ని అర్పించారు. ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనలందరినీ కూడా విమోచిస్తున్నారు. త్వరలో రెండవసారి లోకానికి వస్తున్నారు ఆయన నమ్మిన వారందరినీ కూడా నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరికాల ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మాకు మీ అమూల్యమైన సత్యాలు నేర్పిస్తున్నారు. ఎంతో లోతైన మర్మమాలు ఆయన మాకు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మర్మాలు నేర్చుకుని దీని ద్వారా మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత దయచేయండి. ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చారు. దాని ద్వారా మానవ కోటికి కలుగుచున్న దీవెనలు మేము నేర్చుకోవటానికి నీ కృప సహాయం దయచేయవలసిందని, ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవటానికి మా జ్ఞానం సరిపోదు ప్రభువా, పరలోకపు జ్ఞానం మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు ఈ సత్యాలు బోధించి మహిమా ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న ధర్మశాస్త్రం దాని వలన కలిగే దీవెనల గురించి మనం ధ్యానించబోతున్నాం. ధర్మశాస్త్రం గురించి చాలా అపోహలున్నాయి. బైబిల్ గ్రంథం ఈ యొక్క విషయాన్ని గురించి, ధర్మశాస్త్రం గురించి ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంటే ఏమిటి? సామాన్యంగా మనం అనుకునేది 10 ఆజ్ఞలు అనుకుంటున్నాం. ధర్మశాస్త్రం అనే మాట ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ద లా అన్నారు. లా అంటే దేవుని చట్టం. దాన్ని ధర్మశాస్త్రం అని మనకు తర్జుమా చేశారు. అయితే దేవుని చట్టాన్ని మనం వాక్యపు వెలుగులో నేర్చుకోవాలి. దీని ద్వారా మానవులకు మనందరికీ కలిగే మేళ్ళు ఏమిటి? దేనికి ఇచ్చారు ప్రభు వారు వీటిని? కారణం, ప్రకటన గ్రంథం 12:17 ఆ ఘట సర్పం ఎవరు? సాతాను. ప్రకటన 12:8-9 ఘట సర్పం సాతానని, ఆది సర్పం అని ఎంతో విపులంగా మనకు వివరించబడ్డది. ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని, అంటే సాతాను చాలా కోపం తెచ్చుకొని ఎవరి మీద? ఆమె శేషించిన సంతానం. ఆమె అంటే స్త్రీ. స్త్రీని సంఘానికి పోల్చినట్లుగా ప్రకటన గ్రంథం 12:2 మనం నేర్చుకున్నాం. స్త్రీని సంఘానికి పోల్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ఉన్న వాక్య భాగంలో కూడా స్త్రీని సంఘంతో పోల్చారు. కనుక ఆమె మీద చాలా కోపం తెచ్చుకుంది. ఆమె అంటే సంఘం మీద చాలా కోపం తెచ్చుకుంది. ఎవరు? ఘట సర్పనగా సాతానుడు. దేనికి? ఆ శేషించిన సంఘం మీద, ఆయనగా ఆ శేషించిన అసలైన శిశలైన సంఘం మీద సాతానుకి అంత కోపం ఎందుకు వచ్చిందంటే, సాతానుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే దేవుని ఆజ్ఞలను కాపాడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడని ప్రకటన గ్రంథం 12:17 రెవల్యూషన్ చాప్టర్ 12:17 చెప్పబడ్డది మనకి. ఈ ధర్మశాస్త్రం లేకపోతే ఆజ్ఞలు, అవి మానవులకు అవసరం లేకపోయినట్లయితే, మానవులు ఈ యొక్క కడవర కాలంలో కూడా వాటిని అనుసరించవలసిన అవసరత లేకపోయినట్లయితే, సాతాను కోపం ఎందుకు వస్తుంది? ఆజ్ఞలు కాపాడేవారంటే, ఆజ్ఞలు కాపాడుతుంటే దానివలన దేవుని బిడ్డలు లేకపోతే విశ్వాసులు లేకపోతే సంఘ సభ్యులు అంటున్నాం, ఆ విశ్వాసులు లబ్ధి పొందుతున్నట్లయితే ఆ లబ్ధి వారు పొందకూడదు, ఆ మేళ్ళు వారు పొందకూడదు, ఆ దీవులు వారు పొందకూడదని సాతానికి కోపం. ఒకవేళ ఈ ఆజ్ఞలు అవసరం లేకపోయినట్లయితే దేవుని బిడ్డలకి, సాతానికి కోపం రావాల్సిన పనే లేదు అసలు. కారణం, వారు పాటించడం వలన లేకపోతే వారు ఆజ్ఞలు కాపాడటం వలన, వారు ఆజ్ఞలు అనుసరించడం వలన వాడికి వచ్చే నష్టం ఏమి లేదు అనుకుంటున్నాడు. సాతాను గారి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు మేలు పొందకూడదు, దేవుని బిడ్డలు దీవించబడకూడదు. కనుకనే వాడికి చాలా కోపం వస్తుంది. ఎవరి మీద? ఎవరైతే దేవుని ఆజ్ఞలను కాపాడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు సాక్ష్యం కలిగి ఉన్నారో వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు. ఏకంగా యుద్ధం దేనికి చేస్తారు? ఏదో వచ్చి వారిని
పలకరించి లేకపోతే వారితో కాస్త షేక్ హ్యాండ్ ఇచ్చి లేకపోతే వారిని అభినందించి వెళ్ళటానికి కాదు. వారిని నాశనం చేయడానికి, వీలైతే వారిని చంపేయటానికి, అదే యుద్ధం. సాతానుడు అదే చేస్తున్నాడు. ఎవరి మీద? ఆజ్ఞలు కాపాడే వారి మీద, ఆజ్ఞలను పాటించేవారు. ఈ ఆజ్ఞలు ఎవరిచ్చారు? మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క ఆజ్ఞలు దేవుడు తన యొక్క సొంత చేతితో రాశారు. ఆయన సొంత వేలితో రాసినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. ఈ విషయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, మోషే గారు ఆ యొక్క సీనాయి పర్వతం మీద 40 దివారాత్రులు ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా రాసిచ్చారు. అవసరమైతే ఒక్క క్షణంలో రాసిచ్చేయచ్చు, కానీ మోషే గారికి 40 దినాలు ఆ ఆధ్యాత్మిక అనుభూతిని ఆయన నేర్పించారు. కనుక దేవుడు రాసిచ్చినవి కనుక కావాలంటే ఆయన 10,000, 10 లక్షలు, 10 కోట్లు రాసేయచ్చు ఆజ్ఞలు. 10 రాసిచ్చారు. కనుక ఇది దేవుని చట్టం. దీన్నే మన భాషలో లేకపోతే మనకు అర్థమయ్యే విషయంలో చెప్పుకోవాలంటే రాజ్యాంగం. మన దేశానికి రాజ్యాంగం ఉన్నది, అలాగే దేవుని రాజ్యానికి కూడా రాజ్యాంగం ఉన్నది. ఆ దేవుని రాజ్యాంగమే 10 ఆజ్ఞలు. అంటే ప్రతి రాజ్యానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ నియమ నిబంధనలు, వాటినే 10 ఆజ్ఞలు అంటున్నాం. దీన్నే చాలాసార్లు ధర్మశాస్త్రం అని కూడా మనం సంబోధిస్తున్నాం, ధర్మశాస్త్రం అని చెప్తున్నాం. ఈ ధర్మశాస్త్రం దేవుడిచ్చారు కనుక ఇది పరిశుద్ధమైనది. పరిశుద్ధుడని దేవుడిచ్చారు మానవులు అందరికీ కొరకు కూడా, వట్టి యూదులకు మాత్రమే కాదు, దేవుని నమ్మిన ప్రతి విశ్వాసికి కూడా, వారు ఏ తరములో ఉన్నప్పటికీ ఈ ఆజ్ఞలు అవసరం. కారణం దేవుడు రాసిచ్చారు వీటిని. కనుకనే పౌలు గారు దాని గురించి వివరిస్తూ రోమిలకు రాసిన పత్రిక 7:12 రోమన్స్ chapter 7:12 దేర్ఫోర్ ద లా ఈజ్ హోలీ, కాగా ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, అవి నీతి గలవి, అవి మంచివి అని చెప్తున్నారు. చాలాసార్లు పౌలు గారి యొక్క వివరణ చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. అది వాస్తవం కాదు. మీకు సమయం ఉన్నప్పుడు క్షుణ్ణంగా రోమా పత్రిక 7 చదివి చూడండి, అనేక మార్లు చదవండి, ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా. అనేకమైన అమూల్యమైన సత్యాలు, ముఖ్యంగా రోమాపత్రిక అంతా చదివినట్లయితే ఎంతో చక్కగా పౌలు గారు వివరించారు. కనుక దేవుడిచ్చారు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన యొక్క కట్టడలు, దీన్నే ధర్మశాస్త్రం అంటున్నాం, అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు మిర్రర్, అద్దం ఉన్నది. అద్దం దేనికి వాడుతున్నాం మనం? మన యొక్క వాస్తవం, లేకపోతే మన యొక్క నిజస్వరూపం, లేకపోతే మన ముఖం ఎలా ఉన్నది, మన వస్త్రధారణ ఎలా ఉన్నది, మనకు మనం చూసుకోవటానికి, మనకు మనం పరీక్షించుకోవటానికి అద్దం ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక వాస్తవాన్ని కూడా నేర్చుకోవాలి. అద్దం మనలో ఉన్న లోపం ఏదో చూపిస్తుంది, కానీ ఆ లోపాన్ని అద్దం సరిచేయలేదు. మన వస్త్రాల మీద ఏదన్నా డాగ్ ఉన్నట్లయితే, లేకపోతే మనం ముఖానికి రాసుకున్న పౌడర్ కాస్త ఎక్కువ ఉన్నట్లయితే, ఎక్కడన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నది, ఇక్కడ తక్కువ ఉన్నది, లేకపోతే ఇక్కడ డాగ్ ఉన్నది, ఇక్కడ మచ్చ ఉన్నది, ఇక్కడ మురుకు ఉన్నదని చూపిస్తుంది. కానీ ఆ మురుకును, ఆ డాగ్ను, ఆ లోపాన్ని, ఆ మచ్చను అద్దం సరిచేయలేదు. అద్దం చూపించగలదంతే. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మన యొక్క నిజస్వరూపాన్ని ఒక దర్పణం వల్లే, ఒక అద్దం వల్లే చూపిస్తున్నవి. అవి మన వాస్తవాన్ని, మన జీవితం ఎలా ఉన్నదన్న దాన్ని మనకి విపులంగా వివరించి చూపిస్తుంది. కానీ ధర్మశాస్త్రం అద్దం ఏ విధంగా లోపాన్ని చూపించగలదు అని దాన్ని సరిచేసే శక్తి దానికి లేదు. అలాగే ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మన నిజస్వరూపం, మనలో పాపం, మనలో లోపము, మనం ఏ రీతిలో ఎక్కడ తప్పిపోయాం అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. కానీ దానిని సరిచేసే శక్తి ఆ ఆజ్ఞలకు లేదు, లేకపోతే ధర్మశాస్త్రానికి లేదు. అది ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ ప్రభువుకే ఉన్నది. కనుకనే పౌలు గారు రోమాపత్రిక 3:20 రోమన్స్ chapter 3:20 ద లా ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్, కాగా ధర్మశాస్త్రము పాపమును గురించిన ఆ యొక్క జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది మంచిది, ఏది చెడ్డది,
అయితే మనం చేసే ప్రతి క్రియ, లేకపోతే మనం చూస్తున్న ప్రతి చూపు, మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అది దేవుని ఆజ్ఞకు అనుకూలమా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమా అనే విషయాన్ని ధర్మశాస్త్రం మనకు చూపిస్తుంది. అదే రీతిగా రోమీలకు రాసిన పత్రిక 7:7, రోమన్స్ చాప్టర్ 7:7, అది ఈ యొక్క ధర్మశాస్త్రము పాపమును గురించిన ఆ యొక్క నాలెడ్జ్ లేకపోతే ఆ జ్ఞానాన్ని, అంటే ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయాన్ని, లేకపోయినట్లయితే ఆ యొక్క విచక్షణ జ్ఞానం అంటున్నాం మనం దాన్ని, లేకపోయినట్లయితే ఆ యొక్క కవచ్యువస్నెస్ అంటే ఆ యొక్క ఆశ లేకపోతే దురాశ దానికి వ్యతిరేకం, మనలో వస్తున్న ఆ దురాశ, ఈ యొక్క దురాశ ఏ విధంగా మనం మనలో ప్రవేశిస్తుందో మనకు, లేకపోతే ఆ దురాశ వలన వచ్చే ఆ అనర్థాలు లేకపోతే ఆ యొక్క కష్టాలు, వీటిని మనకి చూపిస్తుంది ఎవరు? ఈ యొక్క ధర్మశాస్త్రం. కనుక నే ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయి, ఎంతో ఉపకారం చేస్తున్నాయి, మనకు అపకారం చేయట్లేదు, మనకు వ్యతిరేక కాదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారు కనుక మానవుల కొరకు అది మనకు ఆశీర్వాదకరం దీవెనకరం. కారణం మనం ఏ విధంగా జీవించాలి, ఏది తప్పు ఏది ఒప్పు, లేకపోయినట్లయితే మనం దేవుని బిడ్డలుగా ఉండటానికి మనకు కావలసిన ఆ స్టాండర్డ్స్ అంటున్నాం, లేకపోతే ఆ యొక్క ప్రమాణాలు స్టాండర్డ్స్, అవి మనకు గుర్తు చేస్తున్నది చూపిస్తున్నది ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రం మనకి వ్యతిరేక కాదు, మనకు శత్రువు కాదు, మనకి ఉపకారి, మనకు మేలు చేసేవాడు. అయితే ఈ లోకంలో అనేక మందికి ఆ యొక్క దొంగతనం, ఆ యొక్క బలహీనత ఉన్నది, అది పాపము. అయితే వారు చేస్తున్నది దొంగతనం అని, లేకపోతే ఇతరుల సరుకులు మనం తీసుకోకూడదు, అది తీసుకున్నట్లయితే ఇది తప్పు అని ఎలా తెలుసు మనకి? ఎవరు చెప్పారు ఈ సరుకు మనది కాదు, లేకపోతే ఈ వస్తువులు మనవి కావు, లేకపోతే ఈ ఫోన్ మనది కాదు, లేకపోతే ఈ పండ్లు మనవి కాదు, పొరుగు వారివి, అవి తీసుకున్నట్లయితే అది తప్పు, దాన్ని దొంగతనం అంటున్నారు వారి అనుమతి లేకుండా తీసుకుంటే. ఎవరు చెప్పారు ఇది దొంగతనం అని? ఇది ఆజ్ఞల ద్వారా తెలిసింది మనకి, ఇది ఆజ్ఞల ద్వారా తెలిసింది. 10 ఆజ్ఞలో చూసినట్లయితే నీవు నరహత్య చేయవద్దు, నీవు వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, ఈ ఆజ్ఞలన్నీ కూడా ఒకటే ఒకటి ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞల ద్వారానే మనకు తెలుస్తుంది ఇలా చేసినట్లయితే ఇది తప్పు, లేకపోతే నాలో ఈ యొక్క దురాశ వచ్చినది, లేకపోతే ఈ యొక్క చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అనే విషయాన్ని ధర్మశాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక అది ఉపకరిస్తుంది మనకి, మన సహాయం చేస్తుంది ఒక స్నేహితుడి వలె. అదే రీతిగా మనకి మన యొక్క మనస్సు, దీన్నే హృదయం అంటున్నాం, ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం, మన మనసులో పాపం లేకుండా ఉండాలంటే, పాపపు ఆలోచనలు రాకుండా ఉండాలంటే, పాపపు ప్రేరేపణలు రాకుండా ఉండాలంటే, ఇక్కడ కీర్తనకారుడు ఒక విరుగుడు చెప్తున్నారు మనకి ఆ యొక్క దైవావేశంతో, దేవుని యొక్క ఆత్మావేశంతో. కీర్తన 119:11, Psalm 119:11, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని, నీ యొక్క మాటలను, లేకపోతే నీ యొక్క వాక్కును నా మనసులో దాచుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో దేవుని మాట అని తర్జుమా చేశారు, కొంతమంది తర్జుమాకారులు ధర్మశాస్త్రం అని చేశారు ఇదే మాటను. అయితే దేనికి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క కట్టడలు మన మనసులో ఉంచుకున్నట్లయితే దాని ద్వారా మనము పాపములో పడకుండా ఉండటానికి అది ఉపకరిస్తుంది. కనుకనే యోసేపుకు ఆ గొప్ప వ్యభిచార శోధన వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను దేవుని దృష్టిలో ఏ విధంగా పాపం చేస్తాను, నేను పాపం చేయలేను అంటున్నాడు. కారణం తను ఆ యొక్క శోధనలో పడిపోతున్నాను, ఇది తప్పు, ఇది పాపము అని ఎలా తెలిసింది ఆయనకి? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వివరించబడ్డది వ్యభిచరించవద్దు లేదా దొంగిలించవద్దు అని. కనుకనే పౌలు గారు చెప్తున్నారు రోమీలకు రాసిన పత్రిక 7:14, Romans 7:14, ద లా ఈజ్ స్పిరిచువల్, ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమైనది, శారీరకమైనది కాదు ఆధ్యాత్మికమైనది. కారణం
ఇది దేవుడిచ్చింది, దేవుడు పెట్టింది ఇది ధర్మశాస్త్రం. కనుకనే ఇది ఆధ్యాత్మికమైనది. దిస్ ఇస్ స్పిరిచువల్. ఇది ఆధ్యాత్మికమైనది, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. అయితే చాలాసార్లు మానవులుగా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, దీన్ని ధర్మశాస్త్రం అంటున్నాం, దానిని మనం మీరుతున్నాం, లేకపోతే దానిని పట్టించుకోవట్లేదు, దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాం, లేకపోతే దాన్ని ఉల్లంఘిస్తున్నాం. ఈ విషయంలో కూడా చాలాసార్లు పౌలు గారిని అపార్థం చేసుకునే బోధకులు చాలామంది ఉంటున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3:31, Romans 3:31. అయితే మనకు విశ్వాసం ఉన్నది కనుక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం విడిచిపెట్టేద్దామా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిందామా అంటే ఆయన అంటున్నారు అట్లు కానే కాదు. ధర్మశాస్త్రం వలన మనకు మేలు కలుగుతుంది కాబట్టి విశ్వాసం ఉన్నది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పడేసేద్దామా అంటే అలా చేయొద్దు అని పౌలు గారు సలహా ఇస్తున్నారు. సర్టన్లీ నాట్ షల్ వీ బ్రేక్ ద లా, లేకపోతే మనం ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మీరదామా, లేకపోతే కెన్ వీ మేక్ ద లా వాయిడ్, అంటే ఈ ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా దాన్ని పక్కన వేసేద్దామంటే అలా చేయనే చేయొద్దు. విశ్వాసం ఉన్నది చాలా సంతోషం, అది ముఖ్యం, కానీ ధర్మశాస్త్రం మనకు ఎంతో మేలు చేస్తుంది, ఉపకరిస్తుంది, కనుక దాన్ని ప్రక్కన పెట్టేయొద్దు, లేకపోతే అది అవసరం లేదని అనుకోవద్దు. కారణం అది మనకు మేలు చేస్తుంది, మన లోపాలను ఎత్తి చూపిస్తుంది, మన లోపాలను ఎత్తి చూపిస్తుంది. కనుక ధర్మశాస్త్రం ద్వారా మనం ఈ యొక్క దీవెనలు పొందుతున్నాం. ఏ దీవెనలు? మన లోపతాపాలు మనం తెలుసుకోవటానికి. ఎప్పుడైతే లోపతాపాలు తెలుసుకుంటున్నామో ఆ యొక్క అద్దం ద్వారా మన యొక్క ముఖం ఎలా ఉన్నది, మన యొక్క దుస్తులు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుంటున్నామో, దాన్ని కరెక్ట్ చేయటానికి, లేకపోతే దాన్ని సరిదిద్దటానికి మనం ఉపకరిస్తాం. ఒకవేళ ఏదన్నా మచ్చున్నట్లయితే దాన్ని కడగటానికి, లేకపోతే ఎక్కువైనా ఎక్కువ పౌడర్ రాసుకుంటే దాన్ని తొలగించడానికి మనం ఆ ప్రయత్నం చేస్తాం. అలాగే మన జీవితాల్లో ఈ లోపం ఉన్నది, ఈ పాపం ఉన్నదని మనం ఎప్పుడైతే ధర్మశాస్త్ర జ్ఞానం ద్వారా గుర్తిస్తున్నామో, అప్పుడు దీనిని ఏ రీతిగా నేను సరిచేసుకోవాలి అనే విషయానికి మనం వస్తాం. కనుకని రోమీలకు రాసిన పత్రిక 6:15, Romans 6:15. కనుక మనకి ఇక ధర్మశాస్త్రం అవసరం లేదు కాబట్టి మనము ఇక ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం చేద్దామా? కాదు, మనకు కృప ఉన్నది కదా, దేవుడు కృపిస్తున్నారు కదా, దేవుని యొక్క ఉచిత కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం కనుక ఈ ధర్మశాస్త్రం పట్టించుకోక మన ఇష్టానుసారంగా ఏదైనా చేయొచ్చా, ఏ పాపమైనా చేయొచ్చా అనే ప్రశ్న ఆయనే లేవనెత్తి అంటున్నారు అట్లు చేయరాదు, అది కానే కాదు, కృప ఉన్నదని, కృప దేవుడు మనకి ఇస్తున్నారని మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ కృపను కోల్పోతాం మనం. అంటే కృపకు కూడా హద్దులున్నాయి, కృపకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. కనుకనే యేసుప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతో విపులంగా చెప్పిన మాట, నేను ధర్మశాస్త్రాన్ని ప్రవచనాలని ఆ యొక్క ప్రవక్తల వచనాలని కొట్టివేయటానికి రాలేదు, అంటే వాటిని తీసివేయటానికి రాలేదు, వాటిని నేను తొలగించడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి కొట్టివేయటానికి నేను రాలేదు, దానిని నెరవేర్చడానికి, దానిని నేను ఎస్టాబ్లిష్ చేయటానికి, అంటే దానిని స్థిరపరచడానికి వచ్చాను. కారణం అంతవరకు కూడా ఉన్న మానవులు, లేకపోతే ఆనాటి వరకు జీవించిన మనుషులు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడానికి, ధర్మశాస్త్రంలో ఉన్న మంచి విషయాలు ప్రకారంగా జీవిస్తూ దేవునికి ఇష్టకరమైన జీవితాలు జీవిస్తూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించే ప్రయత్నాన్ని చేసిన వారు చాలా తక్కువ మంది. మనం కూడా ఇదే కోవలో ఉన్నాం చాలాసార్లు. కనుక యేసుప్రభువు వారు చెప్పింది ఆ రోజుల్లో, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. Matthew 5:17, Matthew 5:17. ఇంకా ప్రభువారు ఏమన్నారు? ఆకాశం భూమి గతించిపోతే గతించిపోతుంది కానీ నా ధర్మశాస్త్రం, ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్న ఒక్క సున్నా కానీ ఒక పొల్లు కానీ కొట్టివేయబడదు. అంటే ఎప్పుడు ఆకాశం భూమి గతించిపోతుంది? 2వ రాకడ తర్వాత. అంటే 2వ రాకడ గతించిపోయే వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు, లేకపోతే దీన్ని ధర్మశాస్త్రం అంటున్నాం, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సున్నా కానీ పొల్లు కానీ
కొట్టువేయటానికి కానీ తీసివేయటానికి కానీ ఎవరికి కూడా హక్కు లేదు, అనుమతి లేదు, ఎవరు చేయకూడదు. చాలా విచారం ఏమిటంటే ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అవసరం లేదు, మనకి ధర్మశాస్త్రంతో పని లేదు అని బోధించేవారు చాలామంది ఉంటున్నారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు, మనం కృప వల్లనే రక్షించబడుతున్నాం. అది కరెక్ట్గా రైట్. అది ఇది ధర్మశాస్త్రం వల్ల కాదు రక్షించబడేది, కృప వల్ల రక్షించబడుతున్నాం. అది ఖచ్చితంగా 100కి 100 రూపాయలు రైట్. అది కానీ పౌలు గారు చెప్తున్న విషయాలు చూడండి, ధర్మశాస్త్రం మనకు ఉపకరిస్తుంది, మనకు సహాయం చేస్తుంది. కనుకనే దీన్ని పోల్చి పౌలు గారు చెప్తున్నారు. ఏ విధంగా? ఒక పాఠశాల ఉన్నట్లయితే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు వారికి శిక్షణ కావాలి, వారిని తర్బీదు చేయాలి. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడిలాగా, అంటే చిన్నపిల్లల్ని వారికి నేర్పించడం, మాటలు, వారికి అక్షరాలు, పదాలు అవన్నీ నేర్పించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సరి అయిన మార్గంలో పెట్టేవాడు ఆ యొక్క ఉపాధ్యాయుడు, లేకపోతే బాల శిక్షకుడు అంటున్నాం ఆయన్ని. దానిని పోల్చి పౌలు గారు అంటున్నారు, ధర్మశాస్త్రము మనల్ని ఆ యొక్క క్రమశిక్షణలో పెట్టి ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి. ఇట్స్ లైక్ ఎ ట్యూటర్ టు లీడర్స్ అండ్ టు క్రైస్ట్. అంటే ధర్మశాస్త్రం మనల్ని ప్రభు దగ్గర నడిపిస్తుంది, యేసుప్రభు దగ్గర నడిపిస్తుంది. ఇంకెంత ధన్యత చూడండి, ఎంత దీవెనకరమో చూడండి. మనం ప్రభు దగ్గరికి రావాలంటే నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నా పాపాలు తొలగించబడాలి. మన పాపాలని మానవులుగా మనం మన సొంత పాపాలని మనము పరిహరించలేము. ఏమి చేసినప్పటికీ మన పాపాలకి మనం పరిహారం చెల్లించలేము, పరిహారం చేయలేము. అంటే మన పాపాలను మనం తుడిచివేయలేము, పాపం చేయగలం అంతే తప్ప ఆ పాపాలని తొలగించుకునే శక్తి మనకు లేదు. ఆ పాపాల నుంచి పరిశుద్ధులుగా అయ్యే ఆ యొక్క శక్తి లేకపోతే ఆ యోగ్యత మనకు లేవు. అవి చేసేవారు యేసుప్రభు వారు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం మనం ఎక్కడ నడిపిస్తుంది? యేసుప్రభు దగ్గర నడిపిస్తుంది. ఎప్పుడైతే నేను పాపి నేను గుర్తిస్తున్నామో మనం కావాల్సింది రక్షకుడు కావాలి, మనల్ని రక్షించేవారు కావాలి. ఆ రక్షకుడి దగ్గరికి, ఆ రక్షణ ఇచ్చే వ్యక్తి దగ్గరికి నడిపించే బాల శిక్షకుడు ధర్మశాస్త్రం అని గలతీలకు రాసిన పత్రిక 3:24 Galatians 3:24 ఈ యొక్క ధర్మశాస్త్రం బాల శిక్షకుడిలాగా క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. క్రీస్తు యొద్దకు ఎప్పుడైతే వస్తున్నామో క్రీస్తు యొక్క పరిశుద్ధతలో, క్రీస్తు యొక్క కృపలో మన యొక్క పాపాలన్నీ కూడా ఉచితంగా ఆయన సిలువ రక్తంలో కడగబడి మన పాపాలకు విమోచన కలిగి మనకు రక్షణ కలుగుతుంది. కనుక ఈ యొక్క రక్షణ పొందే ఆ యొక్క క్రమంలో, ఆ రక్షణ పొందే ఆ యొక్క ప్రణాళికలో ఎంతో ప్రధానమైన భూమిక పోషిస్తుంది ధర్మశాస్త్రం మనల్ని ప్రభు దగ్గర నడిపించడానికి. కనుక ఎవరైతే మనము యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామో, రక్షణ పొందుతున్నామో, ఆ రక్షణ కార్యాన్ని తెలుసుకుంటున్నామో, ఇవన్నీ కూడా నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నా పాపాలకు విమోచన కలగాలి అనే జ్ఞానాన్ని మనకి అందిస్తున్నది ఎవరంటే, మనకు తెలియజేస్తున్నది ఎవరంటే ఈ ధర్మశాస్త్రం. దీన్నే 10 యాజ్ఞలు అంటున్నాం, దీన్నే దేవుని కట్టడలు అంటున్నాం. కనుకనే ఈ ధర్మశాస్త్రం అయితే యాజ్ఞలు కాపాడినట్లయితే మనకు ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది, శారీరక మేలు కలుగుతుంది. కనుకనే సాతానుకు చాలా కోపం వచ్చేసి యుద్ధం చేయటానికి వస్తున్నాడు ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తున్నారో, యుద్ధం చేయటానికి వస్తున్నాడు. కనుకనే ఈ యొక్క ఆజ్ఞల ద్వారా మనకి మేలు కలుగుతుంది. అయితే రోమిలకు రాసిన పత్రిక 8:1 2 వచనాలు Romans 8:1-2 అయితే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారికి ఏ శిక్షా విధియు లేదు. కారణం ఏంటంటే మనము ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మపూర్ణులై ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో మన యొక్క పాపాలన్నిటి నుంచి కూడా మనకు విమోచన కలుగుతుంది, విమోచన కలుగుతుంది. అయితే మీకు నేను వివరించినట్లుగా ధర్మశాస్త్రం మన యొక్క లోపాలను చూపిస్తుంది. ఆ లోపాలను సరిచేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆ లోపాలను సరిచేసేవారు యేసుప్రభు వారు. ఏంటి ఆ లోపం? మనలో ఉన్న పాపం. అది ఆ పాపాన్ని కడిగే వేయగలిగే ఆ శక్తి యేసు రక్తంలో ఉన్నది. యేసుప్రభు వారు మన కొరకు సిలువలో మరణించారు కనుక ఆ యొక్క యేసుప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా, ఆ రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. కనుకనే పేతురు గారు అంటున్నారు, 1 పేతురు
మొదటి అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు చూసినట్లయితే మనల్ని ప్రభువారు వెండితో కానీ బంగారంతో కానీ కొనలేదు, ఆయన అమూల్యమైన రక్తంతో కొని విమోచించారు. కనుక మనకు రక్షణ కలుగుతున్నది ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన కృప వలనే. అయితే ఆయన కృపలో ఉన్న విలువ, ఆయన కృప ద్వారా మనకు కలిగే ఆ యొక్క రక్షణ, ఆయన కృప ద్వారా మనకు కలుగుతున్న ఆధ్యాత్మిక దీవెన ఎవరు చూపిస్తున్నారు, మనకి ఎవరు తెలియజేస్తున్నారు? ఈ యొక్క ధర్మశాస్త్రం. కనుకనే ధర్మశాస్త్రం ఎంతో ఉపకారిగా మనకి ఉన్నది. కనుకనే సాతానుగడికి చాలా కోపం వచ్చేస్తుంది ఎవరైతే ఆజ్ఞలు కాపాడుతున్నారో వారి మీదకి యుద్ధం చేయటానికి. అయితే చాలా విచారకరణం ఏమిటంటే చాలామంది ఈ ధర్మశాస్త్రం కొట్టేయబడింది, దానితో మనకు పని లేదు అంటున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. గ్రీకు భాషలో ధర్మశాస్త్రానికి కనుక 10 ఆజ్ఞలకు నోమోస్ అనే మాట వాడారు. అయితే 10 ఆజ్ఞలు కాకుండా మరికొన్ని వారికి విధి విధానాలు, కొన్ని సిద్ధాంతాలు మోషే గారి ద్వారా ఇచ్చారు. దాన్ని మోషే ధర్మశాస్త్రం అని మనం పిలుస్తున్నాం. కనుక దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అవి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా ఆయన వచ్చే పర్యంతరం కూడా అవసరం. కనుకనే ప్రకటన గ్రంథం 14:12 రెవల్యూషన్ chapter 14:12 కాగా ఆజ్ఞలను కాపాడుచున్న పరిశుద్ధుల ఓర్పు దీనిలో కనపడును. పరిశుద్ధుల ఓర్పు, ఎవరు ఆజ్ఞలు కాపాడేవారు? ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి కాలం వరకు పరిశుద్ధులు, కడవరి కాలంలో జీవిస్తున్న పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులు అవుతున్నాం మనం? క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాం. కనుక యేసు ప్రభు ఆయన కృప, ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే మనకు రక్షణ ఉన్నది, మన పాపాలు విమోచించబడుతున్నాయి. అయితే కడవరి కాలంలో పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కాపాడాలి, ఏ ఆజ్ఞలు మర్చిపోకూడదు. కనుకనే ప్రభు ఏం చెప్పారు? యోహాన్సు వార్త 14:15 John 14:15 నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలి. మనం ప్రేమిస్తున్నాం యేసు ప్రభుని, కారణం మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు త్వరలో 2వ వస్తున్నారు ఆయన మన పరలోకం తీసుకెళ్ళటానికి. కనుక ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమించానని మాటతో నోటితో చెప్తే చాలదు. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మన జీవితంలో అనుదినం కూడా అనుసరించడం. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించడం దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా విధి ఈ కడవరి కాలంలో. కనుకనే సాతానుగడి కోపమేనికి ఆజ్ఞలు కాపాడుతుంటే వారికి ఆధ్యాత్మిక శారీరక దీవులు కూడా వస్తున్నాయి. వారు దేవుని రాజ్యవారసులు అవుతారు, అది వాడికి కిట్టడం లేదు. కనుకనే యుద్ధం చేయడానికి వస్తున్నాడు. కనుక ధర్మశాస్త్రం గురించి ఉన్న అపోహలను మనం విడిచిపెట్టి దాని ద్వారా వచ్చే ఆధ్యాత్మిక దీవులను మనం అర్థం చేసుకొని దాని ద్వారా, ఆ ధర్మశాస్త్రం మనం దాని ద్వారా రక్షించబడుతున్నాం అన్నది కాదు, కానే కాదు. రక్షణ అన్నది యేసు ప్రభు వలన, ఆయన కృప వలన వస్తుంది. అయితే ప్రభు దగ్గరికి, రక్షకుడి దగ్గరికి, ఆ యొక్క కృప దగ్గరికి నడిపించేది ఆ యొక్క ధర్మశాస్త్రం. కనుక దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన ప్రేమిస్తూ ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు కాపాడాలన్నారు. అటువంటి జీవితాలు ఈ కడవరి కాలంలో మనందరికీ కూడా అవసరం. అది మీ నిర్ణయం అయినట్లయితే నేను కూడా ప్రభు కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తాను, ఆయన ఆజ్ఞలకు లోబడతాను, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే ఆయన ప్రేమించినట్లు, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఖచ్చితంగా దీవిస్తారు, రక్షిస్తారు, 2వ వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్తారు. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన అపోహలు ధర్మశాస్త్రం గురించి నాయన అనేక మంది చెప్తున్నారు. మీ వాక్యపు వెలుగులో అనేక సత్యాలు నేర్చుకున్నాం ప్రభువా. ధర్మశాస్త్రం మాకు మేలు చేయటానికి మీరిచ్చారు, మీ సొంత చేతితో రాసిచ్చారు, తక్కినవన్నీ కూడా మానవుల చేత రాయించారు. 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం, కనుక మీ సొంత చేతితో రాసి మాకు ఇచ్చారు. ఈ యొక్క మానవ జీవితం అంతా కూడా, ప్రతి తరంలో కూడా, మీ 2వసారి వచ్చే వరకు కూడా ఈ యొక్క ఆజ్ఞలు మేము కాపాడచ్చు. మా యొక్క ప్రేమను మీ పట్ల కనుపరుచుకోవటానికి నా ఆజ్ఞలు కాపాడేవారు నన్ను ప్రేమిస్తారని మీరు చెప్పారు. ఆ ప్రకారంగా జీవిస్తూ మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉంటూ ఆ యొక్క ధర్మశాస్త్రానికి నాయన మేలు పొందుతున్నాం. కనుక ఆ మేళ్ళు మీ దగ్గరికి మమ్మల్ని నడిపించి మీరు రక్షకుడని గుర్తించి ఆ రక్షణను మేము అంగీకరించే ఆ జ్ఞానాన్ని ప్రభువా ఈ యొక్క
ధర్మశాస్త్రం మాకు వివరిస్తుంది కనుక మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ధర్మశాస్త్రాన్ని, దానిని కూడా మేము ప్రభు మా జీవితాల్లో పాటించే ధన్యత, దాన్ని పాటించడానికి కావాల్సిన నీ కృపాశక్తిని మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.